ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులైన మళ్ళా చదువుతాను. దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉన్నది. ప్రార్థన వెల్లని స్తుతులు స్తోత్రాలు. మరొక పునరుద్ధరణ దిన మందు ఆదివారం మధ్యాహ్నం వేళ మరల మమ్మల్ని మీ సన్నిధికి సమకూర్చి ఇప్పటి వరకు నేను పాటల ద్వారా ఆరాధన ద్వారా స్తుతించి గణపరిచిన దరబట్టి స్తోత్రాలు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నీ వాక్యం. మీ వాక్యం దగ్గరకు వచ్చున్నా ప్రభు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మీరుంటే మాకు ఆశీర్వాదం నాయన. మేము ఎందరుండా ప్రయోజనం లేదు, మీరుంటే మాకు ప్రయోజనం. ఎందుకంటే మీ మాట జీవాన్నిచ్చేది, మీ మాట బ్రతికించేది నాయన, నెమ్మదినిచ్చేది, ఆదరించేది. కనుక మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, మాలోకి రండి, మాతో ఉండండి. ఈ ఆరాధన మీ చేతులు సమర్పించుకుంటున్నాం. ప్రభువా, మీ ఆత్మ అభిషేకించండి. ఏ ఒక్కరు నిర్జీవంగా ఉండక, అనాలోచనగా ఉండక, ఏకాత్మ ఏక మనసుతో ఉద్యమం కలిగిన ఆయన నిన్ను స్తుతించి గణపరచుటకు సహాయం చేయండి. అలాగనే ప్రభా, బలహీనను బలపరచండి. నీ శిలువ సాటును మరుగుపరుచుకో. చదవబడిన వాక్యాలకు మీ ఆశీస్సులు జోడించమని మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను, ఆమే. కూర్చున్నాను. దేవునికి స్తోత్రం. అందరూ చెప్దాం గట్టిగా, రెండో స్థలం చెప్పండి ఒకసారి గట్టిగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి మధ్యాహ్నం వేళ మరొకసారి మనమందరి విధంగా కూడుకోవటం దేవుడిచ్చిన కృప, మనకు ధన్యత. చదవబడిన వాక్యం నుంచి మరి చిన్న అంశాన్ని మనం తెలుసుకుందాం. తగిన కాల సమయంలో హెచ్చించే దేవుడు. దేవుడు తగిన కాల సమయంలో హెచ్చించే దేవుడు. దేవుడు ఎప్పుడైనా తన ప్రజల్ని ఖచ్చితంగా హెచ్చిస్తాడు. ఏ సమయంలో అంటే మన సమయం మన అనుకున్న సమయం కాదు, కానీ ఆయన అనుకున్న సమయంలో హెచ్చిస్తాడు. ఆయన సమయంలో, ఆయన నిర్ణయించిన సమయంలో, ఆ సమయంలో ఖచ్చితంగా ఆయన ఇచ్చిస్తాడు. అందుకోసమే మనం ఏం చేయాలంటే బలిష్టమైనటువంటి ఆయన రెక్కల కింద దీన మనసుకులై ఉండాలి. దీన మనసు కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, లోబడి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి. అందుకోసమే దైవత్వం అంతా ఎక్కడుందంటే దీనత్వంలో ఉంది. దైవత్వం ఎక్కడుంది? దీనుడుగా ఉన్నప్పుడే నువ్వు ఆయన కార్యాలు పొందుకుంటావు, లోబడ్డప్పుడే ఆయన కార్యాలు చూస్తావు, విధేయత కలిగి ఉన్నప్పుడే దేవుడు నీలోకి వచ్చి పనిచేస్తాడు. కనుక ఆ సమయం వచ్చిందాక మనం ఏం చేయాలంటే లోబడి ఉండాలి. ఆయన ఒకవేళ మనల్ని ఆశీర్వదించాలంటే, మనల్ని చూపించాలంటే, మనల్ని హెచ్చించాలంటే ఎలా చేస్తారంటే ఆయన రహస్యంగా చేయడు, లేదంటే ఎవరికి తెలియకుండా చేయడు. ఆయన ఆయన సమయంలో మనల్ని హెచ్చించే సమయంలో మనల్ని హెచ్చించాలంటే అందరూ చూస్తుండగానే అందరిని హెచ్చిస్తాడు. గుర్తుపెట్టుకోండి, రహస్యంగా చేయడు ఆయన. వీళ్ళు నా బిడ్డలు, వీరు నా సంతానం, వీరు నేను నా కొరకు జీవించేవాళ్ళు, నా మీద ఆధారపడ్డేవారు, నన్ను నమ్మిన వాళ్ళు అని మన గురించి చెప్పాలంటే, మనల్ని హెచ్చించాలంటే ఆయన రహస్యంగా కాదు, కానీ అందరూ చూస్తున్న అందరిలో ఆయన అందరి ముందు మనల్ని హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు సమాజానికి తెలుస్తుంది మనం ఎవరో, మన స్నేహితులకు తెలుస్తుంది మనం ఎవరమో, మన ఇరుగు పొరుగులకు తెలుస్తుంది మనం ఎవరమో, మనం ఎవరు కలిగి ఉన్నామో, మన దేవుడు ఎలాంటి వాడు, మనం ఎవరేమో ఎలాంటి వారమో అప్పుడు ఆయన రుజువు చేస్తాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళు అందరిలాంటి వాళ్ళు కాదు,
వీళ్ళందరిలాగా జీవించేవాళ్ళు కాదు. వీరు నా సొత్తు, దేవునికి స్తోత్రం. వీళ్ళు నా ప్రజలై ఉన్నారు, వీరు నా బిడ్డలై ఉన్నారు. కనుక దేవుడు తగిన కాల సమయంలో హెచ్చించే దేవుడు. ఎవరెవరిని హెచ్చించారో చూద్దాం. తగిన కాలంలో ఆ సమయం వచ్చిందాక గుర్తుపెట్టుకోండి, మనం లోబడి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. అన్న ఉంది బైబిల్లో, అన్నాని దేవుడు ఇచ్చించాడు తగిన కాల సమయం వచ్చినప్పుడు. ఆమె సమయం, ఆయన సమయం వచ్చినప్పుడు ఆ సమయంలో ఆమెను ఇచ్చించాడు. ఒకప్పుడు ఆమెకి బిడ్డలు లేరు, గుడ్రాలుగా ఉంది. బిడ్డలు లేకపోతే ఎంత బాధో తెలుసు. నిందలు వస్తాయి, అవమానపరుస్తారు, హేళన చేస్తారు, నానా రకాల పేర్లు పెట్టి మాట్లాడుతుంటారు. గుడ్రాలమని, గుడ్డితనం కలిగినామని ఏయో లోకము పేర్లు పెట్టి పిలుస్తుంది. ఇప్పుడు ఆ నిందను తీసేయాలంటే దేవుడు ఒక సమయం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఆమెను హెచ్చించాడు. ఎలా చేశాడంటే ఆ రహస్యమే కాదు, లేకపోతే ఎక్కడో ఒంటరిగా ఉన్నప్పుడు ఒకదాని ఆమెకు చూపించాల. అందరిలో హెచ్చించాడు ఆమె. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆలకించి జవాబిచ్చాడు. ఆ గుడ్డితనం తీసేశాడు, ఆ నిందను తీసేశాడు. ఆమె గర్భం తెరిచి గొప్ప ఒక ప్రవక్తను ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి అలాంటివి ఇలాంటి వ్యక్తి కాదు, ఒక సామాన్య వ్యక్తి కాదు. అన్న కుమారుడు, అన్న గర్భం ధరించి ఎవరిని కన్నదంటే ఇజ్రాయేల్కి ప్రవక్త వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయనే సమయలు. దేవుడు ఒక ప్రవక్తనిచ్చాడు. అందుకోసమే ప్రార్థన చేసినప్పుడు అది వ్యర్థంగా కాదు. మనం మన బిడ్డల కోసం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మన బిడ్డలు దీవెనకరంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ప్రార్థనకరంగా ఉంటారు. అదంతా దేని ద్వారా అంటే ప్రార్థన ద్వారానే. ఆ వచ్చి ప్రార్థన చేసింది, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టింది, గోజాడింది, అర్థమైందా? నిందను తీసేసుకుంది. ఈరోజు మనం కూడా దేవుని దగ్గర నుంచి పొందుకోవాలంటే ఖచ్చితంగా మనం కూడా ప్రార్థించే వరకు ఉండాలి. ఈరోజు మనం వెనకబడికపోవడానికి కారణం ఏంటంటే, ఆశీర్వాదాలు రాకపోవడం కారణం ఏంటంటే, దేవునికి దూరంగా కావడం కారణం ఏంటంటే, దేవుని దగ్గర నుంచి మనము ఏమి కూడా పొందుకోలేకపోవడం కారణం ఏంటంటే, మన జీవితంలో తగినంత ప్రార్థన లేదు. ఆ ప్రార్థన ఉంటే ఖచ్చితంగా మనం దీవించబడతాం, మనల్ని దేవుడు ఇచ్చిస్తాడు. ఆయన ప్రార్థనగా దేవుడు జవాబిచ్చు బాధ్యుడు. ఆయన ఈరోజు రాకపోవచ్చు, రేపు రాకపోవచ్చు, వారానికి రాకపోవచ్చు, నెలకు రాకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా జవాబిస్తాడు. ఆయన ఇస్తాడు. ఆయన మన జీవితంలో చింతపల్లిలో జరిగిన కార్యం అదే. చింతపల్లిలో అద్భుతంగా దేవుడు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అద్భుతంగా కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం. ఎంతో ఏడ్చాం, ఎంతో బాధపడ్డాం, ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చాం, ప్రభువుని అడిగాం. కాలమంతా గడిచిపోతుంది, అయినా ఆయన సమయం వచ్చినప్పుడు ఆ కార్యం చేశాడు. ఆయన ఆయన హెచ్చించాడు. ఆయన మనుషులతో సంబంధం లేదు, దేవుడుంటే చాలు. ఒక్క వ్యక్తితో చేస్తాడు ఆయన, గుంపుతో చేసేది కాదు. ఆయన చూడండి, గుంపుతో చేసేది కాదు. ఒకవేళ గుంపుతో చేస్తే ఏమంటారంటే, మనం అందరం 10 మంది ఉన్నాం కాబట్టి చేయగలిగాము అని చెప్పగలుగుతాం. అప్పుడు దేవునికి మహిమ ఉండదు, దేవునికి ఘనత ఉండదు. ఆయన ఎలా చేస్తారంటే, ఎవరు లేకపోయినా మనమేముంటామంటే, నేనుంటే చేయగలుగుతాను, నా ద్వారా దేన్ని చేయగలుగుతాను, నా ద్వారా దేన్ని దేవుడు చేశాడని మనం ఒక మాట చెప్పాలంటే ప్రగలభాలు పలుకుతాం. అంతేనా? ఒకవేళ ఒక కార్యం చేస్తే ఏం చెప్తుంటే, ఇది ఎవరో ఇచ్చిందంటే, నేను చేశాను, నేను నిలబడి నడుం కట్టుకొని చేశాను. అలా జరుగుద్దనే దేవుడు ఏం చేస్తాడంటే, ఆయనకు రావాల్సిన మహిమను ఇతరులకు ఇవ్వడు. అందరు చెప్పాలి గట్టిగా, ఇప్పుడు ఉండేస్తారైతే. ఆయనకు రావాల్సిన మహిమను ఇతరులకు చెందనేయడం. ఆయన ఏం చేస్తాడంటే, ఏమీ లేని చోట ఏదో చేసే దేవుడు. ఆయన ఒక సామాన్యమైన వ్యక్తిని తీసుకుంటాడు, ఆ సామాన్య వ్యక్తిలో ఉంచి ఆయన ఉన్నాడని రుజువు చేస్తాడు. ఇప్పుడు అందరి దగ్గర బాగా ధనం ఉంది, ధనం ఉంటే మందిరం కట్ట పెద్ద సమస్య ఏంటి? నువ్వు ఆస్తిపరుడివే, నేను ఆస్తిపరుడి, నీ కాడ డబ్బు ఉంది, నా కాడ డబ్బు ఉంది, మనిషికి 10,000 ఏమంటే ఈజీగా ఇస్తాం, తీసుకుని అంటాం. 20 మంది 20 10 2 లక్షలు పెట్టి మందిరం కడతాం అనుకో,
దాని వల్ల గొప్పతనం ఏంటి? డబ్బు ఉంది కాబట్టి కట్టాం, అది కాదు. ఏమీ లేనప్పుడే చేసే కార్యం గొప్పది. దేవునికి స్తోత్రం. మనం పేదవాళ్ళమై మన దగ్గర ఏమీ లేనప్పుడే ఆయన ఏదో ఒక దిక్కు నుంచి సహాయం చేస్తాడు. అది దేవుడు చేసే కార్యం. అది ఎప్పుడు చేస్తాడంటే ఆయన సమయంలో చేస్తాడు. ఒకవేళ మనం ప్రాకులాడినా, మనం ప్రయాసపడ్డా, ఇది కాలేదు అది కాలేదు అబ్బా అని అనుకున్నా, అది ఆ సమయంలో చేయడం ఆయన. ఆయన సమయంలో చేస్తాడు. ఆయన సమయంలో వస్తాడు. ఆ కార్యాన్ని ఎలా చేయాలి మనకు తెలుసు కాబట్టి ఆయనకు మేము తెచ్చుకుంటాడు. ఆడ ఫస్ట్ మందిరం వేసిన అది ఒక వారం రోజులు అయిపోయింది, కానీ నిన్న మందిరం ఎత్తి 2 రోజులు అయిపోయింది. ఎవరు లేరు. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ సంగతులు ఒకటి రాల, కానీ ఎవరి ద్వారా చేయించాలో ఆయన ద్వారా చేయించాడు. 2 రోజులు అయిపోయింది. అద్భుతంగా దేవుడు మనకొక గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మందిరంలో ఇబ్బంది పడ్డాం, వర్షం గారేది, వస్తువులు తడిచిపోయాయి, బాక్సులు తడిచిపోయాయి, యాంప్లిఫైయర్ తడిచిపోయేది, బలిపీఠం తడిచిపోయేది, నానా ఇబ్బందులు పడ్డాం, బాధపడ్డాం. 2 సంవత్సరాల నుంచి దానికోసం ప్రార్థన చేశాం. అదంతా కూడా ఆ తాటి కడ్డీలన్నీ చెదపట్టి అసలు తీసేటప్పుడైతే అది ఎంతటిగా ఎక్కువ, కానీ దేవుని కృప దాని మీద ఉంది. అది 2 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వచ్చాడు. ఆయన సమయం వచ్చింది, ఇది నా సమయం రబ్బాయ్, నేను చేస్తానన్నాడు. ఆయన చేశాడు. ఆయన దేవునికి స్తోత్రం. బిడ్డలు త్యాగం చేశారు, అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. వచ్చే పోయే వాళ్ళందరూ కూడా ఆగి లేదు. మన సహోదరులు అంటున్నారు, అసలు మేము ఊహించలేదు ఇలా ఉంటుందని. ఆయన చేస్తాడు. అది నీ ఆలోచన కంటే నా ఆలోచన కంటే ఆయన ఆలోచన గొప్పది. ఆయన చేస్తే పరిపూర్ణంగా చేస్తాడు. ఆయన దేవుడు ఒకదాని తర్వాత ఒకటి క్రమేణ ఆయన పని చేస్తుంటాడు. కానీ మనం ఏం చేయాలంటే దీన మనసుకులై ఉండాలి, లోబడి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి. అన్న చూడండి, అన్న విషయంలో దేవుడు ఆ కాలం వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు ఆమెను దీవించాడు, హెచ్చించాడు, ఆ నిందను తీసేసాడు. గొప్ప కుమారుని ప్రవర్తన సమయాలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయలు ప్రవక్త, సమయలు ప్రార్థన ద్వారా వచ్చినోడు. నీవు నేను కూడా అలాంటి ప్రార్థన కలిగి ఉండాలి. అర్థమైందా? ప్రార్థన. ఆ ప్రార్థన లేకపోతే ఏం పొందుకోలేము. అది కనుక మనం ఎవరైనా దేవుని దగ్గర నుంచి పొందుకోవాలంటే ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులు ఉండాలి. తగిన కాల సమయంలో ఆయన హెచ్చించే దేవుడు. అలాగనే దావీదును చూస్తే, దావీదు యొక్క జీవితంలో మనం చూద్దాం. దావీదు తన యొక్క తండ్రికి 8వ వాడు, చిన్నవాడు. ఒకవేళ మనం పరిశీలన చేస్తే కుటుంబంలో అతను తక్కువవాడుగా చూసేవాడు, ఎన్నికలేనివాడు. ఒక మాట చెప్పాలంటే అన్నలు కానీ తండ్రి కానీ ఆయన ఏం చేస్తారంటే కొంచెం చివరివాడు కాబట్టి దాన్ని లెక్కలేసుకునేవాళ్ళు కాదు. వీడిదేముందలే ఇతనిదేముందలని మనం కూడా అంటాం కదా. మనం ఏం చేస్తాం, బాగా పని చేసే వాళ్ళని, బాగా టాలెంట్ కలిగిన వాళ్ళని, బాగా తలంత కలిగి ఉంటారు వాళ్ళని ఏం చేస్తాం, పొగుడుతాం ఇలా ఇలా అదే అదే. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. మనుషులేమో పైరూపాన్ని చూస్తారు, దేవుడు పైరూపాన్ని చూసేవాడు కాదు. నీ టాలెంటు, నీ డిగ్రీలు ఏది దేవుడి ముందు పనిచేయవు. ఏది ఏడు కూడా ఉపయోగించడు. ఆయన ఉపయోగించాలంటే నువ్వు 0 కావాలి. అందరు చెప్పాలండి హల్లెలూయా. దేవుడు మనల్ని ఉపయోగించుకోవాలంటే, వాడుకోవాలంటే మనం 0 కావాలి. అలా కాకుండా నాకు ఆ తలంత నేనైతే ఏమి చేయలేము. మనం ఒకవేళ అంటాం నేనైతే బాగా ప్రసంగించగలను, నేనైతే దీన్ని బాగా కట్టగలను, నేనైతే ఏది నువ్వు చేసేది, నేను చేసేది ఏంటికి పనికిరావు. దేవుని బలం ముందు మన బలం ఎంత, దేవుని జ్ఞానం ముందు మన జ్ఞానం ఎంత, అంతేనా? ఆయన అనంత జ్ఞాని.
అసలు ఏమీ లేనప్పుడు అన్ని చూసినాడు ఆయన. మరి ఆయన ఎవరు చెప్పగలుగుతారు? మనకేదో నాలుగు మాటలు నేర్చుకొని ఎక్కడో పోయి చదువుకొని నాలుగు మాటలు నేర్చుకొని ముగ్గుదో రోడ్డు మీద పెట్టుకొని టక్క టక్క అబ్బో అట్టం ఏముండదు అని ఇది నాది నీకంటే నాకంటే అసలు దేవుడు అట్టం ఆదాం కంటే గొప్పవాళ్ళం అయింది మనం. ఆదాం కంటే జ్ఞానవంతులమే. ఈ సృష్టిలో జంతువులన్నిటికీ పేరు పెట్టిండు. పేరు పెట్టడే కాదు, పెట్టినోడు పిలిచాడు. ఈ సృష్టిలో ఎన్ని జంతువులు ఉంటాయి, వీటన్నిటి గుర్తుపెట్టుకోవాలంటే ఎంత జ్ఞానం ఉండాలి? అర్థమైందా? మనకు పది పేర్లే గుర్తుండవు. కనుక దావీదు జీవితం చూడండి, దావీదు చిన్నవాడు. దేవుడు కోరుకున్న వ్యక్తి ఎవరంటే దావీదే. ఒకనొక సమయంలో దేవుడు అన్నాడు, యెష్షే కుమారుని నేను ఎన్నుకున్నాను, అభిషేకించు అన్నాడు. ప్రవక్త సమయం చెప్తే సమయం గుడ్డి దేశం పెట్టుకొని నూనె బుడ్డి పట్టుకొని పోయాడు. నూనె బుడ్డి పెట్టుకొని పోతే అందరూ వచ్చారు, పెద్దవాడు మొదలుకొని చివరి వరకు ఏడోవాడు కూడా వచ్చాడు. ఏడోవాడు వాళ్ళు చూస్తే ఎలా ఉన్నారంటే రూపం కానీ అందం కానీ రాజు యొక్క క్వాలిటీస్ ఉన్నాయి. ఇతనైతే రాజు జరిగిపోతాడు అనుకున్నాడు. ఆయన పిలిచిన లైన్లోకి వస్తే కాదన్నాడు, పక్కన పెట్టాలన్నాడు. రెండోవాడిని చూశాడు, రెండోవాడు కానీ అంతే. దేవుడు అన్నాడు, నేను కోరుకుంది ఇతను కాదన్నాడు. అలా ఏడుగురు వరకు అలాగే వచ్చారు. పైగు రూపానికి మాత్రం అందరు అందగాళ్ళు, చక్కని వాళ్ళు, రూపం కలిగిన వాళ్ళు, మరి యుద్ధంలో రాజుగా ఉండడానికి అర్హత కలిగిన వాళ్ళు, ఇవి ఆ విధంగా ఉన్నాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు? నెట్టేసినాడు, ఇల్లు కాదు ఇల్లు కాదని. ప్రవక్త ఏమో ఆశ్చర్యపోతున్నాడు, ఇంకా ఏంటి, ఏంటి పరిస్థితి? ఆయన అన్నాడు, ఇక నీకు ఏమైనా కుమారులు ఉన్నారా అంటే ఏమంటుండో సింపుల్లో, మనం కూడా ఏమంటాం ఇష్టం లేని ఆ ఉండలేని ఒకడు పనికి మనోడు అంటాడు. వాడి వల్ల ఏమీ ఉపయోగం లేదు అంటా లేదా? భౌతికంగా మనం ఏం మాట్లాడతామంటే ఉండలే కానీ మా వాడు పనికిరాడు అండి, దేనికి పనికిరాడు, నువ్వు అనుకుంటున్నావేమో. అసలు దేవుడు ఏం చేయాలో చూడు, అతను ఏం చేస్తాడు. ఆయన ఏమన్నాడంటే ఇంకా ఎవరు ఉన్నారంటే ఉండలేండి, గొర్రెలు కాస్తాడు ఇక్కడ, అందుకోసం పిలవలేదు. మరే అలాగనా పిలువు అన్నాడు. దేవునికి స్తోత్రం. పిలువు వెళ్ళాడు. ఆ కాలంలో ప్రవక్త వస్తున్నాడంటే భయపడేవాళ్ళు. ఒక గ్రామానికి కానీ ఒక కుటుంబానికి దైవుని శాఖలు వస్తున్నాడంటే భయపడేవాళ్ళు. ఈరోజు ఎక్కడుందా భయం? ఎలా ఉంది చూడండి. ఆ రోజు వస్తున్నారంటే వాళ్ళు అడిగేవారు, నువ్వు సమాధానంగా వస్తున్నావా, ఏ విధంగా వస్తున్నావా అనేవాళ్ళు. అంటే అంత భయం. ఆ రోజు ప్రవక్తలు వస్తున్నారంటే శాఖంటే ఆ గ్రామస్తులకు కానీ ఆ కుటుంబస్తులకు కానీ ఎంతో భయపడేవాళ్ళు, గడగడ వణికిపోయేవాళ్ళు. ఏం ఉగ్రత రాబోతుందో, ఎలా వస్తున్నావు, సమాధానం ఉందా నీ దగ్గర, సమాధానంగా వస్తున్నావా లేకపోతే ఏదన్నా తీసుకొని వస్తున్నావు దేవుని యొక్క కార్యాన్ని, ఏంటి భయం? యెష్షే కూడా అంతే అనేవాడు అనుకున్నాడు. ఆయన వస్తున్నాడంటే అందరం పిలిచిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. ఏడుగురు, ఎనిమిదో వాడు ఉన్నాడండి గొర్రెల కాస్తున్నాడు అన్నప్పుడు ఏం చేసాడంటే అతను కూడా పిలిచాడు. పిలిచినప్పుడు ఎప్పుడైతే అతను ప్రవక్త దగ్గరకు వచ్చాడో, ప్రవక్త అభిషేకం చేయడానికి చేసినప్పుడే దేవుడు అన్నాడు, నేను ఇతనే. అందరూ చెప్పాలి, గట్టిగా చెప్పు, నేను కోరుకున్న వ్యక్తి. ఆశ్చర్యపోయాడు, అరే ఈయన మానవ పై రూపాన్ని చూస్తేనే గొప్ప బలవంతులు, ఈరులు సూరులు, కానీ చూస్తే దావీదు చిన్నవాడు. కానీ దేవుని యొక్క దృష్టిలో దేవుడు ఎన్నుకున్నది ఎవరినంటే దావీదినే. నీ బలాన్ని నీ అందాన్ని చూడడు ఆయన దేవుడు. చెప్పారు కానీ నీ తలంతలు అవసరం లేదు, నీ విద్య అవసరం లేదు, నీ ధనం అవసరం లేదు, నీకున్న జ్ఞానం అవసరం లేదు. దేవుడికి కావాల్సింది హృదయం. దేవునికి స్తోత్రం. ఎలాంటి హృదయం కలిగి ఉన్నాడు అతను? దేవుడి కోసం నిలబడే హృదయం కలిగి ఉన్నాడా? దేవుని స్వీకరించే, దేవుడి కోసం జీవించే వ్యక్తిగా లేదా? ఆయనకు తెలుసు దావీదు హృదయము, దేవుడికి తెలుసు. కనుకనే దేవుడు ఏం చెబితే చేయగలుగుతాడు, దేవుడి కోసం నిలబడతాడు, దేవుడు ఏం చేయమంటే దాన్ని చేస్తాడు, రాజీ పడకుండా చేస్తాడు.
ఎనకడగేడు దేవుడి విషయంలో. అలాగే ఈరోజు కూడా ఎవరినన్ను దేవుడికి బాగా తెలుసు. మనకంటే చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, మనకంటే తలంతులు ఎక్కువ కలిగిన వాళ్ళు ఉండొచ్చు, మనకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు ఉండొచ్చు, మనకంటే బాగా పాటలు పాడేవాళ్ళు ఉండొచ్చు, మనకంటే బాగా బోధించేవాళ్ళు ఉండొచ్చు. కానీ వాళ్ళందరూ పక్కన పెట్టి నిన్ను ఎందుకున్నాడంటే, ఎందుకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే, ఎందుకు నిన్ను కోరుకున్నాడంటే, నీ హృదయం ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం. నువ్వు మాత్రమే వాక్యం పడతావు, నువ్వు మాత్రమే దీన్ని స్వీకరిస్తావు, దీనికోసం జీవిస్తావు, నువ్వు అవసరమైతే ఈ వాక్యం కోసం ప్రాణం పెడతావు. ఆయనకు తెలుసు దేవుడు చూసింది హృదయాన్ని. పైకి చూస్తే బాహ్యంగా మనకంటే అన్ని రకాల్లో అన్ని విషయాలు గొప్పగా గొప్ప వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని ఎందుకు ఎన్నుకోలేదు దేవుడు? వాళ్ళని ఎందుకు ఎన్నుకోలేదు? సలోమోను మందిరం కట్టినప్పుడు వృక్షాలను నరకమన్నాడు. అడవిలోకి వృక్షాలు మందిరం కట్టడానికి వృక్షాలు నరకమంటే అరణ్యంలోకి వెళ్ళారు. ఆయన ఏం చెప్పాడంటే మందిరం కట్టడానికి ఏ వృక్షం పడితే ఆ వృక్షాన్ని నరకమాకండి, దేన్నైతే గుర్తు పెడతానో అదే నరికేయాలి, దాన్ని కొట్టి తీసుకురావాలి మందిరానికి. అర్థం చేసుకోండి. ఒకవేళ ఏదైనా గుర్తుపెట్టింది ఇదిగో ఇది ఉపయోగపడుద్ది మందిరానికి ఇదే అని కనుక దీన్ని చూపిస్తే, దీనికంటే అటుపక్క ఇటుపక్క దీనికంటే చక్కనే బాగా ఏ వంపు లేకుండా వంకర టెంకర లేకుండా ఉండొచ్చు. కానీ ఇది ఏదికి మనకి రాదు, అటు ఒకటి ఇటు ఒకటి గజిబిజి కొంటది చెట్టు. కానీ ఏమనుకుంటారు కొట్టేవాళ్ళు, దాన్ని నరికే వాళ్ళు ఏమంటారు, దీనికంటే ఈ పక్కనే బాగున్నాయి కదా, అందంగా ఉన్నాయి కదా, చక్కగా ఉన్నాయి కదా, మరి ఏ వంకర లేదు కదా దీంట్లో, మరి దీన్ని వదిలేసి దీని ఎందుకు? మందిరానికి కావాల్సింది నీ అందం కాదు, ఎన్నిక అది మాత్రం అక్కడ సరిపోద్ది. ఈరోజు కూడా అంతే, ఎన్నుకున్న దేవుడిని దేవుడు ఎవరిని ఎన్నుకుంటారో వాళ్ళకి కావాలి. అక్కడ నీ చదువు నీ జ్ఞానం ఎవరికి కావాలి? అవి పనికిరావు దేవుడి దగ్గర. అందుకోసం అంటే మనకంటే ఎక్కువగా తెలివి కలిగిన వాళ్ళు మన పక్కన, మనకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు, మన ఉన్నతమైన స్థితిలో కలిగిన వాళ్ళు, బాగా హోదా కలిగిన వాళ్ళు, పలుకుబడి కలిగిన వాళ్ళు, వాళ్ళ పక్కన పెట్టి మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? వాళ్ళని పోల్చుకుంటే మనలో ఏమి లేదు కదా, మన సరిగా మాట్లాడటమే తెలియదు, సరైనటువంటి భాష తెలియదు, సరిగా దాని ఏమంటే స్థితి లేదు, మన పేదవారము, లోకంతో తృణీకరించబడ్డవారు, లోకం చేత వెలివేయబడ్డవారము, మనలో ఏమి లేదు కదా, మరి వాళ్ళందరినీ ప్రక్కన పెట్టి మనల్ని ఎందుకు అనుకున్నాడు? నిజమైన మందిరం మనమే. దేవునికి స్తోత్రం. ఆయన నివాసం చేయడానికి నివాస యోగ్యమైన మందిరం మనమే. అందుకోసం అంటాడు ఆ చెట్లను పక్కన పెట్టి దాన్ని కొట్టాడు. అదే మందిరానికి ఉపయోగపడేది. ఈరోజు దేవుడు నివసించే మందిరం నీవు నేనయ్యన్నా, మనల్ని ఎన్నుకున్నాడు ఆయన, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనల్నే కోరుకున్నాడు ఆయన, అందుకోసం మందిరంగా కడుతున్నాడు. ఏముందాయి నీకు? ఏమీ లేదు. మన హృదయం ఆయనకు తెలుసు, మనం ఎవరు ఆయనకు తెలుసు, మనం ఏం చేయగలుగుతాం ఆయనకు తెలుసు. సమస్తం ఎరిగిన దేవుడు ఆయన. కనుకనే దావీదుని ఎప్పుడైతే ప్రవక్త దగ్గరకు వచ్చాడో, ఎప్పుడైతే ప్రవక్త దావీదుని చూసి నూనె పెట్టడానికి సిద్ధపడ్డాడో అంటున్నాడు, నేను కోరుకున్న వ్యక్తితనే. ఇప్పుడు రహస్యంగా చెప్పాడు, అది బహిరంగంగా అందరి ముందు చెప్పాడు. అందుకోసమే దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలంటే సాడుకు చేయడం, రహస్యంగా చేయడం, అందరు చూస్తున్నానే చెబుతాడు ఆయన, నేను కోరుకున్న వ్యక్తితనే. అంటే దావీదుని తగిన కాల సమయంలో హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. అన్నలు త్రోసివేయచ్చు, తండ్రి త్రోసివేయచ్చు, లోకంలో ఉన్నవారు అతన్ని త్రోసివేయచ్చు, అతనికి ఏ పేరు ప్రఖ్యాతి లేకపోవచ్చు, అయినా తగిన కాల సమయం వచ్చేలకే హెచ్చించాడు. ఈరోజు మన పరిస్థితి బలమైన చేతి కింద దీన మనసుకునే ఉండాలి,
దేన మనసు లేకపోతే మనం వెచ్చించబడలేము. మన అహంకారం అడ్డుపడుద్ది, మన ఈగో అడ్డుపడుతుంటుంది. మనలో అసలు ఏముందో చెప్పండి, దాన్ని తీసేసుకోవాలి. అప్పుడు దేవుడు వస్తాడు. దేవునికి స్తోత్రం. గర్వించకూడదు, అది చాలా భయంకరమైంది. కనుక తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తాడు. ఆయన సమయంలో, ఆయన సమయం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అందరిలో బహిరంగంగా హెచ్చించే దేవుడు ఆయన. ఈరోజు నువ్వు నేను కూడా మనందరం కూడా ఆయన యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనసుకు లేగి లోబడి జీవిస్తే దేవుడు ఒక సమయం ఇస్తాడు, మనల్ని ఇస్తాడు ఆయన, ఖచ్చితంగా చేస్తాడు ఆయన. ఈరు నా బిడ్డలు, నా కుమారులు, కుమార్తెలు, ఆయన ఇచ్చించే దేవుడు. చూడండి, అన్న విషయంలో అదే జరిగింది, అలాగే దావీదు విషయంలో అలాగే. ఇంకా చూడండి, అపోస్తుల విషయంలో కూడా దేవుడు ఇచ్చిచ్చాడు. దేవునికి స్తోత్రం. అపోస్తులు ఒక సామాన్యమైనటువంటి జాలర్లు, చదువు ఇచ్చలేని వాళ్ళు, సముద్రంలో చేపలు పట్టే వృత్తి అది వాళ్ళది. వారికి ఏ జ్ఞానం ఉంది చెప్పండి? వారికి ఏముందని వాళ్ళ తలంతులు ఏమున్నాయి? వారు రాత్రి అంతా వడలేసి చేపలు పట్టి చేపల బిజినెస్ వ్యాపారం చేసేవాళ్ళు. కానీ ఒక సమయంలో దేవుడు వాళ్ళని హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. అందరు చెప్పాలి గట్టిగా, గట్టిగా చెప్పు హల్లెలూయ. తగిన కాల సమయంలో వాళ్ళని హెచ్చించాడు ఆయన. చూడండి ఎలా హెచ్చించాడంటే, బహిరంగంగా సమాజంలో అందరి ముందు, ఒకప్పుడు వాళ్ళు ఏమి తెలియని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, లోకములు ఎన్నిక లేని వాళ్ళు, ఎజ్జలేని వాళ్ళు, జ్ఞానము లేని వాళ్ళు, పామర్లు, అలాంటి వాళ్ళని దేవుడు తీసుకొని వారిని పరిశుద్ధాత్మ నింపి అదే వ్యక్తులు ఇప్పుడు వారు నడుస్తుంటే నీడబడితేనే స్వస్థత వచ్చినాయి. వాళ్ళ ప్రార్థన చేస్తే రోగాలు పోయినాయి. వాళ్ళ ప్రార్థన చేస్తే చనిపోయిన వాళ్ళు బతికారు. వారు ప్రార్థన అద్భుతాలు జరిగినాయి. ఇచ్చిచ్చాడు లేదా? వాళ్ళు నీడబడితే చాలండి స్వస్థతలు వచ్చినాయి. వాళ్ళ ప్రార్థన చేస్తే వాళ్ళ గద్దెత్తి దెయ్యాలు వెళ్ళిపోయినాయి. వాళ్ళ ప్రార్థన చేస్తే చనిపోయిన బతికారు. వాళ్ళ ప్రార్థన చేస్తే ఎన్నో మహత్కార్యాలు, సూచికలు జరిగినాయి. అంటే ఒకనొక సమయంలో దేవుడు వాళ్ళని తగిన కాల సమయంలో వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చారు. ప్రపంచానికి సువార్తను ప్రకటించారు, దేశ దేశాలకు వెళ్ళారు. ఈరోజు నీ చేతిలో గ్రంథం ఉందంటే వాళ్ళు కష్టపడితేనే ప్రపంచంలోకి వెళ్ళి సువార్త, యేసుక్రీస్తు సువార్త పునరుద్ధరణ శక్తిని వాళ్ళు ప్రకటించడానికి కారణము ఈరోజు నీ చేతిలో ఈ గ్రంథం ఉందంటే వాళ్ళు కష్టపడటం వల్లే. వాళ్ళ త్యాగమేనండి, లేకపోతే ఈ సువార్త ఎలా వస్తుంది? ఇది నిన్న మొన్న వచ్చిందేంటి? లేదంటే సువార్త ఏదో తెల్లవాళ్ళ ద్వారా వచ్చిందా? తెల్లవాళ్ళ ద్వారా వచ్చింది కాదు, అపోస్తల ద్వారా వచ్చింది. దేవుని సువార్త అపోస్తల ద్వారా వచ్చింది. ప్రపంచానికి వాళ్ళు వెళ్ళిపోయారు, ప్రపంచానికి సువార్తను ప్రకటించారు, దేవుని నామాన్ని మహింపరిచారు, దేవుని సువార్తను ప్రకటించారు. దేవుని కోసం అవసరమైతే మరణించారు వాళ్ళు, హతసాక్షులైపోయారు. ఈరోజు వాళ్ళు రాసిన గ్రంథాలు మనం చదువుతున్నాం. పేతురికే చదువుంది, రాశాడు లేదా? ఏదో కొద్దిమంది తప్ప సగం వరకు అందరు చదువులేని వాళ్ళే బైబిల్ రాసిన వాళ్ళు. గొర్రెల కాపర్లు, పశువుల కాపర్లు, జాలర్లు, అర్థమైందా? వీళ్ళందా వాళ్ళు రాసింది చదువునోడికి అర్థం కావట్లా, డిగ్రీ చదివిన వాళ్ళకి అర్థం కావట్లా. రాసింది వాళ్ళు కాదు, కానీ వాళ్ళన్న పరిశుద్ధాత్ముడు. మాట్లాడింది వాళ్ళు కాదు, వాళ్ళన్న పరిశుద్ధాత్ముడు. అదే పరిశుద్ధాత్మ మనలో ఉంటే అర్థమైద్ది, చదువున్న అర్థమైద్ది, చదువు లాగ చదువుతో పని లేదు కదా. కావాలంటే అక్షరార్థంగా నీకు చదువుకోవడానికి అక్షరాలు ఉపయోగపడతాయి తప్ప, దాని మర్మం నీకు అర్థం కావాలంటే ఆ పరిశుద్ధాత్మ ఉండాలి. అందుకోసం వీళ్ళందరూ చదువుకున్నారు కాదు కదా. మరి ఎలా? దేవుడు రాయించాడు, వారిని హెచ్చించాడు,
ప్రపంచానికి చూపించాడు ఆయన. వాళ్ళకి వారికి పరిశుద్ధాత్మ నింపి వారిని రుజువు చేశాడు ఆయన. అందుకోసమే వాళ్ళ ద్వారా ఎన్నో అద్భుతాలు, ఎన్నో కార్యాలు జరిగినాయి. ఎంతోమందిని వాళ్ళు బాగు చేశారు, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశారు వాళ్ళు. కారణం ఏంటంటే ఆయన తగిన కాల సమయంలో హెచ్చించే దేవుడు ఆయన. ఆ సమయం రావాలి. ఈరోజు కూడా మనల్ని కూడా అంతే ఆయన. ఆయన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నిన్ను నన్ను హెచ్చిస్తాడు ఆయన. వెనుక స్తోత్రం. ఈరు నా కుమారులు కుమార్తెలు రుజువు చేస్తాడు ఆయన. అప్పటి వరకు నువ్వు లోబడుండు, విధేయత కలిగిండు, దీన మనసు కలిగిండు, తగ్గింపు కలిగిండు. చూడు దేవుడు ఎట్లా హెచ్చిస్తాడు ఆయన. అపోస్తలుడు పౌలు ఉన్నాడు, జ్ఞాని ఆయన, తనను తాను తగ్గించుకున్నాడు. ఎలుగును చూసినప్పుడు, దేవుని కలుసుకున్న తర్వాత, అగ్ని స్తంభాన్ని కలుసుకున్న తర్వాత అతని జీవితమే మారిపోయింది. పండితుడు ఆయన, గమలీయేలు పాదాల దగ్గర విద్య నేర్చుకున్న వ్యక్తి. అతనికి సరిపోయిన వారు అతని వయసులో ఎవరు లేరు. అంతట విద్య కలిగిన వాడు, అంత తరాంత కలిగిన వాడు, అంత గొప్ప వ్యక్తి. ఆ కాలంలో ఎప్పుడైతే అగ్ని స్తంభాన్ని కలుసుకున్నాడో తన జీవితమే మారిపోయింది, జీరో అయిపోయాడు, దేవుని కోసం అతసాక్షి అయిపోయాడు. దేవుడు వాడుకున్నాడు ఆయన్ని. కొత్త నిబంధనలు ఎక్కువగా రాసింది ఆయనే. దేవుని ముఖాముఖిగా చూసిన వ్యక్తి. మిగతా అపోస్తలైతే శరీరంలో ఉన్నప్పుడు చూశారు, కలిశారు, తాగారు, తిన్నారు. కానీ పౌలు గారు ఆదిలో ఏ విధంగా అయితే అగ్నిస్తంభం ఉన్నాడో ఆ అగ్నిస్తంభాన్ని కలుసుకున్నాడు ఆయన. అందుకోసం పౌలు గారికి ఎక్కువ ప్రత్యక్షత. సంగమా, దేవుడు ఆయన సమయం వచ్చిందాక మనల్ని హెచ్చించడానికి మనం లోబడి విధేయత కలిగి జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు ఆయన. మనలో ఉన్నటువంటి వాక్యానికి భిన్నమైంది, దేవుడికి భిన్నమైన దాన్ని మొత్తాన్ని మనం తీసివేసుకోవాలి. లోబట్ల ఈరోజు మనం ఎందుకు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటామంటే లోబడే జీవితం లేదు, విధేయత లేదు. దేవుడు ఏదైనా చెప్పినప్పుడు మనం కనుక ఒక మాట చెప్తే నేను చేయాలి అది, అప్పుడే పోతుంది, అప్పుడే మనం ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాం. దేవుడు నీకు పనప్ప చెప్పినప్పుడు నువ్వు చేయి, నువ్వు దీవించబడతావు. నేను శిబిరం పెట్టి ఓడవాలన, నేను పాత్ర కడగలన, నేను సాపలయ్యాలన అంటున్నామంటేనే ఆశీర్వాదం పోగొట్టుకున్నాం. దేవుడు మాటకు లోబడు, విధేయత కలిగొండు, దేవుడు దీవిస్తాడు. తగిన సమయంలో వచ్చినప్పుడు నిన్ను హెచ్చిస్తాడు ఆయన. సమయాన్ని హెచ్చించలేదా ప్రవక్తని? బలిపీఠం దగ్గర పనుకునేవాడు ఆయన. ఎక్కడుండేవాడు? ప్రవక్త వాక్యం దగ్గర ఉంటాడు. ఏలీ యాజకుడు, అర్థమైందా? ఆయన ఎక్కడుండో? బలిపీఠం దగ్గర ఉన్నాడు. కనుక దేవుడు సమయాన్ని, తగిన కాల సమయాన్ని హెచ్చిచ్చాడు. ఎవరికి చెప్పిన సంగతులు సమయానికి చెప్పాడు, జరగబోయే కార్యాలను సమయానికి చెప్పాడు, రుజువు చేశాడు ప్రవక్తగా. దేవునికి స్తోత్రం. తగిన కాల సమయానికి ఇశ్రాయేలుకి తన ప్రవక్త అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. తగిన కాల సమయంలో హెచ్చించాడా లేదా? చిన్నతనం నుంచి మందిరంలో యాజకుడి దగ్గర ఉండేవాడు, పనిచేసేవాడు, బలిపీఠ దగ్గర ఉండేవాడు, ఊడ్చేవాడు, పరిచర్య చేసేవాడు సేవకుడికి మందిరంలో. కానీ ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు వాళ్ళందరిని విడిచిపెట్టి, దేవుడు ఎవరితో మాట్లాడాడంటే సమయంతోనే మాట్లాడాడు. మాట్లాడాడు లేదా? బాలుడైన సమయంతో మాట్లాడాడు. ఈరోజు పెద్ద సేవకులను వదిలిపెట్టాడు, యాజకులను వదిలిపెట్టాడు. ఈరోజు కూడా అంతే. ఈరోజు ఎవరితో మాట్లాడాడంటే ఆయన ఎన్నుకున్న ప్రజలతో మాట్లాడుతున్నాడు ఆయన. వాళ్ళ సామాన్యులకు ఉంటారు, కానీ మాట్లాడింది వాళ్ళతోనే, మాట్లాడింది సమయంతో. జరగబోయే సంగతులను కూడా చెప్పాడు. తగిన కాల సమయంలో
హెచ్చించి దేవుడు ఆయన. నీ సమయం వచ్చిందాక నువ్వేం చేయాలంటే లోబడండు, తీరత్వం కలిగి ఉండు. చూడు ఎలా కార్యాలు జరుగుతాయో, ఎలాంటి దేవుడు కార్యం చేస్తాడు. మళ్ళీ నిన్ను ఎట్లా చేస్తాడు తెలుసా, పబ్లిక్లో రుజువు చేస్తాడు. పబ్లిక్లో అందరూ చూస్తున్నాగా నేను తీస్తాడు. కనుకనే మనం అందరం కూడా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండాలి. తగిన కాల సమయంలో ఆయన హెచ్చించే దేవుడు. దావీదును హెచ్చించాడు, అలాగనే అన్నాని హెచ్చించాడు, అలాగే అపోస్తులను హెచ్చించాడు, అలాగే పౌలు గారిని హెచ్చించాడు, సమీరును హెచ్చించాడు, అలాగనే ఈ కాల వర్తమానికును కూడా హెచ్చించాడు ఆయన. తగిన కాల సమయంలో ఆయనకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు చాలామంది ప్రపంచంలో స్వాతంత్రం ప్రకటించారు. బిలి గ్రహం గారు అని, ఓరల్ రాబర్ట్స్, టిఎల్ ఆస్బర్న్, వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు ఆయన హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. ప్రవర్తనే అందుకోసం దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి, దేవుడు అభిషేకించాడు, పిలిచాడు కాబట్టి తగిన కాల సమయం వచ్చినప్పుడు ఆయన హెచ్చించి చూపించాడు. నేను ఎన్నుకున్న ప్రవర్తని ప్రపంచ చుట్టూ ఆయన తిరిగి స్వార్థ ప్రకటించాడు. ఆయన వధువును కట్టాడు. ఎవరికి లేని గొప్ప ప్రత్యక్షనిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన హెచ్చించాడు. చూడండి, ఆయన ఎన్నుకున్న వాళ్ళు ఏమాత్రం గర్వం ఉండదు. దేవునికి స్తోత్రం. గర్వం ఇంత కూడా ఉండదు. వాళ్ళు తగ్గించుకుంటారు. పౌలు గారిని చూడండి, ఈ కాల వర్తమానికుడిని చూడండి. ఈరోజు వర్తమానము, వర్తమానికుడు, ఆయన చెప్పింది వేరు, ఆయన జీవించేది వేరు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే దానికి రివర్స్ చేస్తున్నాం. చెబుతున్నాం కానీ దాని ప్రకారంగా చేయలేకపోతున్నాం. ఆ ప్రేమను చూపించలేకపోతున్నాం. చెబుతాం అందరం, పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద వర్తమానికులు బాగా అలా చేయాలి, ఇలా చేయాలని. కానీ ఆ సమయం వచ్చేలకు దాన్ని చేయలేకపోదు. కానీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ప్రేమేది చెప్పండి. నిజంగా ఆయన ప్రేమ గురించి బోధించాడు. ఆయన వర్తమానం ప్రేమే కదా. దేవుడు కృప ద్వారా రక్షించబడి మనలో ఏం మంచి ఉంది, ఏ మంచితనం లేదు కదా. కృప ద్వారా రక్షించబడాలి కదా. ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు ప్రేమ అయినాడు కదా. మరి ఆ ప్రేమను చూపిస్తామంటే వచ్చాక ఆ కార్యం దగ్గరకు వచ్చాక అదంతా కూడా పక్కన పెట్టి వేరే వేరే కార్యాలు చేస్తుంటారు. కనుక గమనించండి, ఈ కాలం వర్తమానికుడు కూడా దేవుడు హెచ్చించాడు. ప్రపంచం మొత్తం కూడా ఆయనకి వెళ్ళి చూశాడు. దేవునికి స్తోత్రం. ఒక సామాన్య వ్యక్తి, ఎక్కడో మారుమూల ప్రాంతంలో, ఎక్కడో పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తిని దేవుడు తీసుకున్నాడు, ఎన్నుకున్నాడు. తగిన కాల సమయాలకే ఆయన హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా అంతే. మనలో కూడా దేవుడు ఖచ్చితంగా మనల్ని హెచ్చిస్తాడు. తగిన కాల సమయంలో ఆయన సమయించిందాక మనం లోబడి విధేయత కలిగి మరిని జీవించినట్టుకైతే ఒకనొక సమయంలో మనల్ని చూపిస్తాడు. ఆయన బహిరంగంగా చూపిస్తాడు, అందరూ చూస్తున్నగా ఇచ్చిస్తాడు, మనం ఎవరో రుజువు చేస్తాడు. కనుక సహోదరి సోదరుడ, ఏక మధ్యాహ్న కాల సమయంలో, తగిన కాల సమయంలో ఆయన ఇచ్చించే దేవుడు. కనుక మనము ఆ విధంగా ఉండాలని, లోబడి ఉండాలని, విధేయత కలిగి ఉండాలని, తగ్గింపు జీవితం కలిగి ఉండాలని, క్రీస్తు మనసు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అలా జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. అందరం కూడా అలానే ప్రార్థన చేసుకుందాం. వాక్య నిమిత్తం వాక్యం ఫలించులాగా మన సహోదరులు జేమ్స్ ప్రార్థన చేస్తారు. అందరము తలవచ్చినట్టుగైతే ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రభువా, మా పరలోకపు తండ్రి, మా కొరకు ప్రాణం పెట్టిన మా ప్రాణప్రియుడా, ప్రభు అయిన యేసుక్రీస్తు, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నైనా ఇంతవరకు నా తండ్రి అయా పాటల ద్వారా, ఆరాధన ద్వారా, అయా అంతకాటికి విలువైనటువంటి నీ మాటల ద్వారా నా తండ్రి మా మధ్యలో కదిలాడి ప్రభువా, సమస్త మహిమా ఘనతకు నువ్వు వారసుడు అయ్యావు ప్రభువా. అందును బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
అయా రంగం మీదకి మీరు వచ్చినా ప్రభువా, మా హృదయాలను తెరసినాయనా, ఓ చూటిగా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవునైనా మా మానవ తలంపు మానవ ఆలోచనతో మాకు త్వరగా జవాబు రావాలని కోరుకుంటాం, కానీ ప్రభువా నీవైతేనైనా అయా తగిన కాలంలో అయా సహాయం చేసే దేవుడు ప్రభువా, ఓ తగిన కాలంలో రంగం మీదకి వచ్చే దేవుడు ప్రభువా, ఓ తగిన కాలంలో నిందలను తొలగించే దేవుడు ప్రభువా, ఓ తగిన కాలంలో హెచ్చించే దేవుడు ప్రభువా, ఓ తగిన కాలంలో మా రోగములను తీసివేసే దేవుడు ప్రభువా, ఓ తగిన కాలంలో మా వనరులను సమకూర్చే దేవుడు ప్రభువా. ఓ నువ్వు తేటగా మాట్లాడావు ప్రభువా, ఓ నాయన అన్నా ఎదురు చూసింది ప్రభువా, ఎన్నో నిందలు అవమానాల మధ్య నా ప్రభువా, ఓ తనను తాను తగ్గించుకొని ప్రభువా, ఓయా దీవరాత్రులు నీ సన్నిధానంలో నా ప్రభువా, ఓ నీ కొరకు కనిపెట్టి మొరపెట్టినప్పుడు ప్రభువా, ఓ నువ్వు రంగం మీదకొచ్చి ప్రభువా, ఓ తగిన కాలంలో ఆమెను హెచ్చించావు ప్రభువా, ఓ కుమారుణ్ణిచ్చావు ప్రభువా, ఓ ప్రవక్తనిచ్చావు ప్రభువా, ఓ బలపరిచావు నాయన, ఎంత గొప్ప కార్యం చేసావు ప్రభువా. అయా ఈ దేశానికి ప్రపంచానికి నా ప్రభువా ఒక దిక్చూసి ఇచ్చావు ప్రభువా, ఓ ఎంతగానో హెచ్చించావు ప్రభువా, అది కేవలం నాయనా తగ్గించిన ప్రభువా, సహనం కలిగిన ప్రభువా, అయా దీన మనసు కలిగి ఉన్నప్పుడు ప్రభువా అది మీకు సాధ్యమవుతుంది. ఆ రోజు అన్నాకు సాధ్యమైనది ఈరోజు మీకు సాధ్యమవుతుందని మాట్లాడావు ప్రభువా, అందును బట్టి నీ స్తోత్రాలు దేవా, అందును బట్టి నీకు మహిమ ప్రభువా, అందుకే నీకు ఘనత చెల్లిస్తున్నాం ప్రభువా. నాయనా దావీదు నా ప్రభువా ఎక్కడో నాయనా అయా గొర్రెల కాపరిగా నా ప్రభువా, చిన్నవాడు బలహీనుడు ప్రభువా, ఓ ఈరులు శూరులు ప్రభువా, విద్ద శూరులు ప్రభువా, వారందరినీ పక్కకు నెట్టి ప్రభువా, ఓ దీనుని నువ్వు లేవనెత్తి ప్రభువా, అయా ఇస్రాయేలు ప్రజలకు నా ప్రభువా నువ్వు రాజుగా నియమించావు ప్రభువా, ఓ రంగం మీదకి తీసుకొచ్చావు ప్రభువా, ఓ తగిన కాలంలో రాజును చేసావు ప్రభువా. అయా నీకేమిచ్చి రుణము తీర్చుకోగలం ప్రభువా, తేటగా మాట్లాడావు ప్రభువా, దావీదుని హెచ్చించావు ప్రభువా, అన్నాను చూపెట్టావు ప్రభువా, ఓ అపొస్తలుని చూపెట్టావు ప్రభువా, ఓ ప్రవక్తను కూడా చూపించావు ప్రభువా, తేటగా మాతో మాట్లాడావు ప్రభువా. అయా మాకు కావాల్సింది నా ప్రభువా, ఇప్పుడు మేము పొందుకోవాల్సింది నాయన త్వరగా జవాబు కాదు కానీ ప్రభువా, అయా తగ్గింపు స్వభావం మాకు అవసరమై ఉన్నది ప్రభువా, అయా దీన మనసు మాకు అవసరమై ఉన్నది ప్రభువా, అయా లోబాటు మాకు అవసరమై ఉన్నది ప్రభువా. అవి ఖచ్చితంగా మేము చేసినప్పుడు ప్రభువా ఆ విధంగా హెచ్చించబడతావని నువ్వు మాట్లాడావు ప్రభువా, దైవదాసుని నా ప్రభువా. అయా మరుగు చేసి మీరు మాట్లాడేందుకు నీకు స్తోత్రాలు ప్రభు, సంఘంతో నేరుగా వచ్చి మాట్లాడేందుకు స్తోత్రాలు ప్రభు. అయా ఇన్న వాక్యము నా ప్రభువా మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపును దయచేయండి ప్రభు, ప్రతి ఒక్కరము నా ప్రభువా అయా ఇది మొదలుకొని నాయన అయా దీన మనసు కలిగి ప్రభువా, అయా తగ్గింపు స్వభావం కలిగి ప్రభువా, అయా నీ యొక్క కార్యము కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయమని వాక్యం ఇచ్చిన నీ దయచేయండి ప్రభువా, తన కుటుంబాన్ని ప్రభువా నువ్వు నూరింతలుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నావు ప్రభువా, జరగనున్న కార్యక్రమాల్లో కూడా నీ కృపా కాపుదల భద్రతా క్షేమమును అనుగ్రహించిన ప్రభువా, నీవే ముందు నడిపించమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాను నా తండ్రి.